స్త్రీని పూజించే ఏకైక దేశం భారతదేశమని కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ రావు అన్నారు. పురుషుల కన్నా మేటిగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని కొనియాడారు. భారతీయ సంస్కృతిలో స్త్రీని పూజించడం జీవన విధానంలో భాగమని చెప్పారు. జిల్లాలో ఉత్తమ టీవీ కళాకారులకు పురస్కారాలు అందించడం అభినందనీయమని చెప్పారు శ్యామ్ ప్రసాద్ రావు. కరీంనగర్ ఫిలిం భవన్లో కపిసో ఆధ్వర్యంలో విశిష్ట మహిళా పురస్కార మహోత్సవం నిర్వహించారు. దీనికి అదనపు జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారతీయ సంస్కృతిలో స్త్రీని పూజించడం జీవన విధానంలో భాగమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరగడం శోచనీయమన్నారు. మగపిల్లలకు మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెప్పారు. ఆడపిల్లలపై ఆంక్షలు విధించడం మానుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సినీ టీవీ కళాకారులు సీతామాలక్ష్మి, రాధిక, ప్రీతి, హరిత, ప్రియా అవిరెడ్డిలకు పురస్కారాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఫిలిం సొసైటీ కార్యదర్శి పొన్నం రవిచంద్ర, ప్రముఖ రచయిత వారాల ఆనంద్, ఇస్రత్ సుల్తానా, నామని సునాదేవి, అనంతోజ్ పద్మశ్రీ, కుమరవెల్లి వెంకటేష్, బూనాదాచారి, కోల రామచంద్రారెడ్డి, సయ్యద్ ముజాఫర్, అనిల్ కుమార్, గాజోజు నాగభూషణం, దశరథం, నార్ల చంద్రమౌళి, వారాల మహేష్ పాల్గొన్నారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు కపిసో విశిష్టమైన పురస్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ప్రాంతం చెంది సిబిసి టీవీ 2005 నుంచి పురస్కారం కూడా జరిగింది. చాలా చక్కటి కార్యక్రమాన్ని రవిచంద్ర గారు, విశ్వ సుల్తానా గారు, వారానంద్ గారు, వెంకటేశ్వర గారు, గుణాచార్య జరిగింది. సో అందరికీ హృదయపూర్వకంగా మహిళా దినోత్సవంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమం ద్వారా మనం మహిళా మనులకు మంచి ప్రోత్సాహం వస్తూ ఉంటుంది. సో ఒక కపిసో లాంటి గొప్ప సంస్థ ఈ పురస్కారం చేయడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది. ఇట్లా కార్యక్రమాలు నిరంతరం తాగుతాం. నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం మూలంగా మన ప్రాంతంలో ఉన్న మహిళా మనులకి మంచి గౌరవం వస్తుంది అని చెప్తా ఉన్నాను.